అంటే సార్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఒక సంవత్సరం టైం పట్టిద్దండి పరిపాలనలో. ఒకటి, రెండోది అమ్మఒడి పథకం అనేది అందరికీ వర్తించాలి, ఒక గవర్నమెంట్ స్కూల్స్కే కాదు ప్రైవేట్ స్కూల్కు వర్తించాలి. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదువుకోవడం కాదండి, పేద విద్యార్థులు అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తల్లిదండ్రులు చాలా సతమతం అవుతున్నాం. ఈరోజు వచ్చే శాలరీస్ తక్కువ, వచ్చే జీతాలు మాకు చాలవు. పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మనకి అమ్మఒడి పథకం పెట్టండి, అలాగే విద్యారంగంలో ముందడి వేయించండి. ఈ గతంలో జరిగిన వల్ల చాలా పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మీరు తీర్చిదిద్దుతారని మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చారు మీకు. మీరు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తారని మేము చూస్తున్నాం, అలాగే ఆశిస్తున్నాం. ఆ నవరత్నాల గురించి ఏంటండి, ఇప్పుడు అమ్మఒడి పథకం పెట్టారు, పింఛన్లు పెట్టారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వృధా పింఛన్లు 2000 రూపాయలు 2250 రూపాయలు చేశారు, చాలా బాగుంది. ఆసరా పథకం బాగుంది, అలాగే సంవత్సరం ఇస్తున్నారు బాగుంది. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టారు, ఆరోగ్యశ్రీలు కొంచెం మెరుగైన సేవ చేయాలండి. ఏంటంటే కిడ్నీకి డయాలసిస్కి అన్నిటికీ కూడా చాలా వరకు కూడా లేవు, అందులో 60% ఉన్నాయి అంటున్నారు కానీ ఏమీ లేవు. చాలామంది హాస్పిటల్కి వెళ్తే చాలామంది కార్డులు లేవండి, చలట్లేదు అంటున్నారు. వాటిని కూడా మీరు అమలుపరచాలి. ఇందులో కిడ్నీకి సంబంధించినవి, జ్వరాలకు సంబంధించినవి, విశ్వజ్వరాలు చాలామంది డయాలసిస్తో చనిపోయే వాళ్ళు ఉన్నారు రక్త మార్పిడిలో విశ్వజ్వర. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.